నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో మన ఖైరతాబాద్ బడాగంజ్ దగ్గరికి అయితే వచ్చేసిన 5th July మార్నింగ్ అప్డేట్ ఏముందో ఏం కథ మొత్తం అయితే మనం ఇప్పుడు కవర్ చేద్దాము రీ. సో మన ఫెస్టివల్ ఇంకా 64 రోజులు మాత్రమే ఉంది. సో నైట్ నేను ఇక్కడ 9:30 అయితే వెయిట్ చేసిన, ఎందుకంటే మన గణేశునికి సంబంధించిన సెంటర్ పోల్ ఉంది కదా, దాన్ని తీసుకొస్తారేమని. సో నేనున్నంతసేపు అయితే రాలేదు, అది నైట్ 12:30 అయితే వచ్చిందంట. సో అప్పటి వరకు ఉంటే నా పని అయిపోతుండే. సో ఆ అప్డేట్ అయితే మనం మిస్ అయిపోయినాం. సో ఈరోజు మన వెల్లర్స్ నాగబాబు అనే టీము ఆ పోల్కి సంబంధించిన వర్క్ అనేది చేసుకుంటున్నారు. దాన్ని ఆర్డర్లా సెట్ చేసుకొని, దాన్ని మెజర్మెంట్ చేసుకొని బిల్డింగ్ పని అనేది ఇప్పుడైతే మన అన్నవాళ్ళు చేస్తున్నారు. అండ్ ఈరోజు ఈవినింగ్ లోపు ఆ పోల్ అనేది నిలబెడతారు. సో అది కూడా నేను మ్యాక్సిమం చేయడానికైతే ప్రయత్నిస్తా. ఈ బ్లాగ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే అన్నవాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి కొంచెం రాడ్ సౌండ్ కూడా వస్తుంటుంది. మన కార్పెంటర్స్ వచ్చేసి సో షెడ్కు సంబంధించిన సైడ్ కట్టలే కొడుతున్నారు ఇంకా. సో ఈరోజు ఈవినింగ్ లోపు తిందకు సంబంధించిన సో మండపం వర్క్ అనేది అయిపోతుంది. సో తింద ఏదైతే ఉంటుందో అది మొత్తం కథం చేస్తారు. తింద మొత్తం కథం చేసుకొని పైనుంచి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ప్రజెంట్ అయితే అన్నవాళ్ళు ఈ పని చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన ఇన్స్టాగ్రామ్లో నేను చెప్పినాం కదా, ఒక 3000 అయితే 1 lakh ఫాలోవర్స్ రీచ్ అవుతామని. సో నేను చెప్పిన వెంటనే 1000 మంది అయితే ఫాలో అయ్యారు. థ్యాంక్ యూ 1000 మంది ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకొక 2000 అయితే మనము 1 lakh టార్గెట్ అనేది రీచ్ అయిపోతాం. సో అది కూడా టార్గెట్ ఫినిష్ చేసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, బోనాలు 7th నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా. సో మన ఛానల్లో బోనాల వీడియోలు వేస్తే చూస్తారా లేదా, సో అది కూడా కామెంట్ చేయండి. అన్న మాకు బోనాల వీడియోలు వద్దన్నా, గణేశుని వీడియోలు అయ్యి. సో మళ్ళీ బోనాల వీడియోలు వేస్తే మేము డిస్టర్బ్ అయిపోతాము. మాకు ఓన్లీ ఖైరతాబాద్ గణేశుని వీడియోలే మాత్రమే కావాలంటారా? సో ఆ డిసిజన్ మీదే. సో కామెంట్ అయితే చేయండి. సో ఇంకొకటి ఆల్టర్నేటివ్, మనకు ఇంకో ఛానల్ ఉంది అమ్మవారి సిగాలని. సో దాని మొత్తం బోనాల వీడియోలు ఉంటాయి, అమ్మవారికి సంబంధించిన వీడియోలు ఉంటాయి. సో ఆ ఛానల్ కూడా మీరు ఫాలో అండి. అండ్ మన ఛానల్ ఎబౌట్లో నేను లింక్ ఇస్తాను. సో మీకు మన ఛానల్ ఎబౌట్లోకి వెళ్ళగానే మీకు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ లింక్ అని వస్తుంది. ఆ తింద యూట్యూబ్ లింక్లోనే మన అమ్మవారి సిగాలు ఛానల్ లింక్ అనేది ఉంటుంది. నచ్చితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ అన్నవాళ్ళు ఏం పని చేస్తారు ఏందనేది అయితే మనం డీటెయిలింగ్ అయితే చూద్దాము రీ. వీడియో లాస్ట్ వరకు చూడరు, అస్సలు స్కిప్ చేయకురి. చాలా పోయి చూద్దాం పనిగా. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. 5th July మార్నింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం, చూస్తున్నారు కదా. సో ఇప్పుడే సన్లైట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. సో మెయిన్ పోల్ అయితే వచ్చేసింది. సో ఈ పోల్ కోసం అయితే నిన్న అంతా వెయిట్ చేసిన నేను. సో ఫైనల్లీ నైట్ 12:30 అయితే మనకి పోల్ వచ్చేసింది. సో ఈ పోల్కి సంబంధించిన వర్క్ అయితే మన అన్నవాళ్ళు అయితే చేస్తున్నారు. సో ఈరోజు ఈవినింగ్ లోపు ఈ పోల్ అనేది సెట్ అయిపోతుంది. సో ఈ పోల్ సెట్ అయిపోయిందంటే మన గణేశునికి సంబంధించిన బాడీ పార్ట్స్ అనేది రెడీ చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఒక ఈ పోలు మొత్తం 40 ఫీట్ల దాకా దాదాపుగా ఉంటుందంట, 40 ఫీట్ల హైట్. సో 2 పోల్స్ వచ్చినాయి. సో ఈ పోల్ అనేది మన గణేశుని కోసం ఫిక్స్ చేస్తారు. అండ్ ఇంకొక సపోర్టింగ్ ఈ పోల్ ఉంది కదా, సో ఇది సపోర్టింగ్ కోసం వాడతారంట. సో ఇక్కడ కూడా కటింగ్ చేస్తారు చూసుకోవచ్చు మరియు. సో మధ్యలో కటింగ్ చేసారు, అది ఇది వాడుతుండొచ్చు. ఇక అది ఎక్కడ పెడతారో కూడా మీకు చూపిస్తుంది చూడరియో. సో ఈ సెంటర్లో మనకు ఈ పెద్ద పోల్ వస్తుంది. సో ఈ పెద్ద పోల్ అనేది సెంటర్లో నిలబెడతారు, దానికి సపోర్టింగ్గా ఇట్లా అడ్డంగా పెడతారు. సో ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. సో దానికి సంబంధించిన ఈ సపోర్టింగ్ పోల్స్ ఇది. సో ఇక్కడ జాయింట్ కూడా చేసుకున్నారు. సో ఈ మెజర్మెంట్స్ అనేది వాళ్ళకే తెలుస్తుంది. సో ఎక్కడెక్కడ దొడ్డ సీకులు పెట్టాలి, ఎక్కడెక్కడ సన్న సీకులు పెట్టాలి ఏందనేది. సో వాళ్ళకి తగ్గట్టు అయితే వాళ్ళు వర్క్ అయితే చేసుకుంటున్నారు. అండ్ నైట్ వెల్డర్స్ అయితే ఒక 5 మంది నైట్ మొత్తం పనిచేసారు. సో డే అండ్ నైట్ మనకు వర్క్ అనేది జరుగుతుంది, అసలు ఆగుతలేదు. పైన చూడండి మొత్తం అయితే వెల్డింగ్ ఎట్లా కొడుతున్నారో చూపిస్తుంది. ఇట్లా జాయింటింగ్ కొడతారు, ప్రతి రాడ్కి సపోర్టింగ్ ఉండడానికి జాయింట్ అనేది కొడతారు. చూడండి ఎట్లా కొడుతున్నారు, ఇట్లా దీనికి దీనికి మొత్తం జాయింట్ చేసి. సో ఇది మొత్తం ఈ పార్ట్ అంతా జాయింట్ అయిపోయింది. ఎక్కడ ఏమాత్రం ఒక్కటి మిస్ అయినా కానీ మిగతాదంతా సపోర్టింగ్ ఉండేటట్టు చాలా బందోబస్తు అయితే మనల్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లేస్ ఫస్ట్ ఎంటీ ఉండే. సో మనకు ఈ స్టేజ్ అనేది రాగానే ఒక కళ అయితే వచ్చింది మన గణేశుని కదా. సో ఎంత పెద్దగా ఒక ప్లేస్ ఆక్రమించేసింది ఈ స్టేజ్ అయితే గణేశుని కదా కూడా వచ్చినాయో. అండ్ ఇంకొన్ని రోజులు అయితే ఈ ప్లేస్లో మనం నిలబడలేము. సో మొత్తం ఐరన్ ఉంటుంది, ఇక్కడైతే మనం రాలేము. ఇక నా తెలిసి ఇంకా రేపటి వరకు లాస్ట్ అనుకుంటే ఈ ప్లేస్లోకి మనకు రావడము. మరి కొన్ని రోజుల్లో మన హైదరాబాద్ బరా గణేశుడు రాబోతున్నాడు. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది, రోజు రోజుకి పని అయితే స్పీడ్ అయితే జరుగుతున్నది. సో ఇది సెంటర్ పోల్. సో ఇక్కడనే మనకు మెయిన్ పోల్ అనేది వస్తుంది, ఈ ప్లేస్లోనే మన గణేశుని అనేది నిలబెడతారు. పాపం నైట్ అంతా పని చేస్తున్నారు,
ఒక 6 మంది, ఒక నైట్ 5 మంది అయితే పనిచేసారు. సో మిగతా వాళ్ళు అయితే ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు మన అన్న వాళ్ళు. సో దీనికి మాత్రం చాలా బందోబస్తు అయితే ఎడిటింగ్ అని వచ్చింది. సో దీనికి చాలా బందోబస్తు అయితే వెల్డింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు రాడుని ఏం చేసుకున్నా తిందనే మొత్తం వాళ్ళకు తగినట్టు మెజర్మెంట్స్ అండ్ అది ఆ షేప్ అనేది ఎట్లా రావాలి అనేది వాళ్ళైతే మొత్తం సెట్ చేసుకొని ఫిక్స్ చేస్తారు. మన కార్పెంటర్స్ వచ్చేసి నైట్ 10 గంటల వరకు అయితే పనిచేశారు. సో మన స్వామివారికి సంబంధించిన మండపం షెడ్ వర్క్ అనేది వాళ్ళు నిన్నటి చేసేవారు. సో మొత్తం సైడ్ కట్టలు మొత్తం కొట్టేసుకున్నారు. సో లెఫ్ట్ సైడ్కి సంబంధించిన షెడ్ ఉంది కదా, ఇక్కడైతే మొత్తం కొట్టేసారు సైడ్ కట్టలు. సో సగం భాగం అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కింద వర్క్, సో షెడ్కు సంబంధించిన కింద వర్క్ ఏదైతే ఉందో అది మొత్తం ఫినిష్ చేసుకుంటారు. ఎందుకంటే కింద మొత్తం వీళ్ళు రెడీ చేసి ఇచ్చారు అనుకో, ఇంకా వెల్డర్స్ అండ్ మట్టి కళాకారులు వచ్చిన తర్వాత వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇక మనకు కార్పెంటర్స్ వాళ్ళని అస్సలు డిస్టర్బ్ చేయరు కాబట్టి కింద ఏదైతే ఉంటుందో కింద పని మొత్తం వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఇంకా పైనకి వెళ్ళిపోతారు. పైనుంచి షెడ్ అనేది కట్టుకుంటూ వస్తారు. ఈ కట్టలు కూడా వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని కట్టలు వాడుకొని సో అన్నీ పైనకి షిఫ్ట్ చేస్తారనమాట. అండ్ అది తెలిసి రేపు ఎల్లుండో ఈ రేకులు కూడా వేస్తారు. ఫస్ట్ ఈ చిన్న షెడ్లలో రేకులు వేస్తారు. అక్కడ రేకులు ఉన్నాయి కదా, ఈ షెడ్లో అండ్ ఆ షెడ్లో రేకులు అయితే వేసేస్తారు. ఆల్మోస్ట్ ఈ చిన్న షెడ్లు అయిపోయినట్టే ఇక. సో మన కార్పెంటర్స్ అనవాళ్ళు అయితే ఇంకా ఈ పని అయితే చేస్తున్నారు. ఇంకొక 1 అవర్ చేస్తారు, వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు టిఫిన్ చేసుకొని. సో ఇది మనకు మార్నింగ్ అప్డేట్లు అయితే జరుగుతున్న పని. అండ్ ఇంకొక కొత్త అప్డేట్ ఉంది, ఇక్కడ ఒక కట్ట పెడతారని చెప్పిన కదా గుంజ. సో ఇక్కడ కూడా ఒక గుంజ బాతీరు. సో ఇక్కడ కూడా ఒక గుంజ బాతీరు చూస్తున్నారు కదా. సో దీన్ని కూడా చాలా బందోబస్తుగా సపోర్టింగ్ కట్టెలు అయితే పెట్టారు. సో చూడండి, ఇది మెయిన్ మనకు సెంటర్ పోల్ ఇది. సో సెంటర్ గుంజ, దీనికి సంబంధించిన సపోర్టింగ్ కట్టెలు అయితే పెట్టారు. ఎందుకంటే దీని మీద కూడా వజన్ పడుతుంది. సో దీనికి జాయిన్ చేస్తారు, ఇక్కడ ఆర్చ్ వస్తుంది. సో ఇది ఇక్కడ మన గణేషన్కి సంబంధించిన ఒకటి హోర్డింగ్ పెడతారు అండ్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన హోర్డింగ్స్ కూడా వస్తాయి కాబట్టి సో ఇది సపోర్టింగ్ అనేది గట్టిగా పెట్టారు. సో మన ఆల్రెడీ పైన మన అన్న వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఆర్చ్ ఉంది కదా, సో ఈ ఆర్చ్ అనేది అక్కడ షిఫ్ట్ చేస్తారు. సో ఈ ఆర్చ్ని అక్కడికి షిఫ్ట్ చేస్తారు. సో అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ ఆర్చ్ని లిఫ్ట్ చేస్తున్నారు. సో ఇది పైనకి షిఫ్ట్ చేస్తారు ఇప్పుడు. సో ఇది కూడా చాలా బందోబస్తు చూడండి, ఎంత గట్టిగా మూలలు కొట్టారు. సో ఏది ఉన్నా పోయినా గట్టిగా చేస్తారు బందోబస్తుగా. అండ్ ప్రతిదీ మెజర్మెంట్ ఉంటుంది, మన వెల్డర్స్ కానీ కార్పెంటర్స్ కానీ ఏం చేసినా కానీ విత్ మెజర్మెంటు. సో పక్కా బందోబస్తు అయితే పనిచేస్తున్నారు. ఇక్కడ మనకు బెండింగ్ వైర్ కూడా చుట్టారు గట్టిగా సపోర్టింగ్కి. బెండింగ్ వైర్ కూడా ఎన్ని వరుసలు ఉందో చూడండి. సో చాలా గట్టిగా బెండింగ్ వైర్ కూడా ఇచ్చేసారు. పైనకైతే షిఫ్ట్ చేస్తున్నారు ఆర్చ్ని, చూడవచ్చు మీరు. సో వాళ్ళు ఫస్ట్ తాడు కట్టుకుంటారు రోపు, సో సేఫ్గా. సో అది గుంజడానికి కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మీద ఇద్దరు ఉన్నారు తాడు పెట్టుకొని రెడీగా. అండ్ ఇక్కడ కూడా ఇద్దరున్నారు. సో వీళ్ళు తాడు కడతారు. సో తాడు కట్టి వీళ్ళు తిండి నుంచి లిఫ్ట్ చేస్తారు, వాళ్ళు పైనుంచి కూడా లాగుతారు. సో ఫస్ట్ ఆర్చ్ ఇంకా ఇది కట్టేసి వాళ్ళు టిఫిన్కి వెళ్తారు. సో తాడైతే ఫిక్స్ చేశారు, గట్టిగా కట్టారు చూడండి. పైనుంచి వాళ్ళు గుంజుతారు. సో ఇద్దరు ఇక్కడ ఇద్దరు పైన ఉన్నారు అండ్ ఇక్కడ ఇద్దరు పైన ఉన్నారు, చూస్తున్నారు కదా. సో ఇక్కడ వీళ్ళు గుంజుతున్నారు, ఇక్కడ గుంజుతున్నారు అండ్ అక్కడ వాళ్ళు లేపుతున్నారు. సో చాలా ప్లానింగ్ అయితే ఉన్నారు వీళ్ళైతే టెక్నికల్గా. సో టెక్నికల్ పాయింట్స్ కొంచెం తెలివి యూజ్ చేసి అయితే లిఫ్ట్ చేస్తున్నారు, చూడొచ్చు. సో ఇక్కడ ఒకటి పెట్టారు, దీన్ని ఏమంటారు, ఒక మిషన్ లాంటిది లాగేది గుంజేది. మన బాయిలే దగ్గర లేలు తోడుతారు చూడండి, ఆ టైప్ ఉంది అది.
దానికి సెట్ చేసి గుంజుతూ ఉన్నారు. సో మొత్తం ఇది లిఫ్ట్ చేయడానికే 15 మంది అయితే వర్క్ చేస్తున్నారు. 15 మంది ఈ ఆర్చిని లిఫ్ట్ చేయడానికి. ఇక్కడ ఒక 3 ఉన్నారు, పైన 3 ఉన్నారు, అండ్ అక్కడ 2 ఉన్నారు, ఆ మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సో చాలా బరువు ఉన్నట్టుంది, పచ్చి కట్టాలి కదా, మస్తు వజన ఉంటాయి. సో ఆల్మోస్ట్ లిఫ్ట్ అయిపోయింది, అక్కడ సెట్ అయిపోయింది అటు సైడ్, ఇంకా అది ఇక్కడ గుంజుతారు. ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటారు ఇక. అన్న మొత్తం ట్రాఫిక్ కూడా ఆపేసారు. ఇది బిజీ ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్, జాబ్లోకి పోయేటోళ్ళు, స్కూల్లోకి పోయేటోళ్ళు. సో బిజీ రోడ్ ఇది. ఇంకొన్ని రోజులు అయితే రోడ్ కూడా కొంచెం ఆపేస్తారు. ఆల్మోస్ట్ పైనకి వెళ్ళిపోయింది. గుంజురి గుంజురి, ఇంకొంచెం ఇంకొంచెం వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది, ఇంకొంచెం ఇంకొంచెం, ఇంకా 2 ఫీట్లు ఉంటుంది. రైట్ వెళ్ళిపోయింది, కొంచెం లోపలికి వెళ్ళిపోయింది, అది కట్ట లోపలికి వెళ్ళిపోయింది. గుంజరు గుంజరు, సో నరసయ్య వాళ్ళని గైడ్ చేస్తుండు, అక్కడ ఇక్కడ కరెక్ట్ అడ్జస్ట్ చేసుకొని లెవెల్గా గుంజిపిస్తుండు. సో మనకు ఆర్చ్ అయితే ఫిక్స్ అయిపోయింది. సో ఇది దాన్ని మొత్తం గట్టి ఆ మూలలు కొట్టి కట్టేసి వాళ్ళు టిఫిన్ చేసుకొని మళ్ళా వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, 5th మార్నింగ్ మన హైదరాబాద్ బడాగంజ్ దగ్గర. సో ఉన్న అప్డేట్స్ అనేది మనం ఆల్మోస్ట్ చూపెట్టేసినాం. సో మన మెయిన్ పిల్లర్ ఉంది కదా, సో పోల్, ఆ పోల్ కూడా లిఫ్ట్ చేసేది కూడా నేను. ఇక్కడ వెయిట్ చేసి ఎన్ని గంటలైనా కానీ అది వెయిట్ చేసి ఈరోజు మీకు చూపించకపోతా. సో ఇది ఈరోజు వీడియో అండ్ మార్నింగ్ వీడియో, అండ్ మళ్ళీ ఇంకొక వీడియో ఆఫ్టర్నూన్ రావచ్చు, ఈవినింగ్ రావచ్చు, అది కూడా మన పోల్ వీడియో. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకోరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్, నమస్తే.